కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ, వైసీపీ నేత మొయిళ్ల సురేష్ రెడ్డిల వల్లే మా ఉద్యోగాలు పోయాయని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని 21వ డివిజన్ వాలంటీర్లు డిమాండ్ చేశారు. కొంతమంది రాజీనామా చేయమంటే తమను అంతుచూస్తామని బెదిరించారని, దీనిపై సమగ్రంగా విచారణ జరిపి న్యాయం జరపాలని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ సీఏ వెంకటనారాయణకు వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. అనంతరం పలువురు వాలంటీర్లు మీడియాతో మాట్లాడారు. మొయిళ్ల సురేష్ రెడ్డి, మొయిళ్ల గౌరీ వల్ల తమ ఉద్యోగాలు పోయాయని, జీవనోపాధి లేకుండా ఇబ్బందులు పడుతున్నామని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ చేత బలవంతంగా బెదిరించి రాజీనామాలు చేయడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చూడాలని, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి, నా పేరు యమున. నేను గత 5 సంవత్సరాలుగా 21వ వార్డులో వార్డు వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను. మాకు విషయం ఏంటో కూడా తెలీదు. సడన్గా మీటింగ్ అన్నారు, రమ్మని చెప్పారు. మేము వెళ్ళేసరికి అక్కడ ఇంకా ఇలా రాజీనామా చేయండి అమ్మా అని చెప్పారు. ఒకవేళ మీరు ఇప్పుడు రాజీనామా చేస్తేనే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక కూడా మీ జాబ్స్ ఉంటాయి, మీకు ఇంకా దీనికంటే మంచి బెటర్ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మీకేమీ మేము సహాయం చేయలేము అని చెప్పారు. మేము మీకు భరోసాగా ఉంటామని చెప్పారు. అందువలన మేము అందరం కూడా రాజీనామా చేశాం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా జరిగేసరికి వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పడం లేదు. ఇటు మా భవిష్యత్తు అనేది పోతుంది. మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు. ఒక 5000 కాదు, 5000 మా పరిస్థితులకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము మధ్యతరగతి కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళం. మాకు ఆ 5000 కూడా ఎంతో ప్రీషియస్. ఎందుకంటే మాకు సొంత ఇల్లు అనేది లేదు, ఏం లేదు. మాకు ఇంటి బాడు కట్టుకోవడానికైనా కానీ వస్తున్నాయి కదా అన్న నమ్మకంతో మేము వెళ్ళి చేస్తూ ఉన్నాం. ఇలా జరిగేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని మేము అడుగుతున్నాము. అందువలన 21వ వార్డు కార్పొరేటర్ అయిన గౌరీ మేడం అండ్ సురేష్ రెడ్డి సార్ వాళ్ళపైన మేమందరం కూడా కేసు పెట్టడానికి అనేది వచ్చాము. సిఐ సార్ని ఈ కేసుని టేకప్ చేసి మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాము. మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మేము వేడుకుంటున్నాము. రాజీనామా చేయము అంటే ఒక మనిషి ఎదురుగా నించొని మీరు చేయండి అమ్మా అంటే ఇన్ని సంవత్సరాలుగా మేము వాళ్ళతోనే ఉంటూ ఉన్నాము కాబట్టి మాకు తప్పలేదు. ఆ క్షణం మాకు మొహమాటం ఎదురైందనమాట. ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే మేము మీ భవిష్యత్తుకి మేము గ్యారంటీ అమ్మా, ఇంతమంది భవిష్యత్తుతో మేము ఆడుకోము కదా అనే ఒక్క మాటకి మేము కట్టుబడి చేయాల్సి వచ్చింది. 5 ఇయర్స్గా వాలంటీర్గా చేస్తున్నాను. అన్న వాళ్ళు బలవంతంగా మా చేత బెదిరించి మళ్ళీ పార్టీ ఒకవేళ వస్తే ఉంచుతాము లేదంటే లేదు అని చెప్పేసి రాజీనామా చేయించి బలవంతంగా మా జాబులు లేకుండా చేసేస్తారు. 21వ వార్డులో వాలంటీర్గా ఉన్నాను. మీటింగ్ అని పిలిచి మా చేత ఇలా రిజైన్ చేయించారు. ఇంకా జరిగిందంతా తర్వాత తెలుసు. మా కార్పొరేట్ మొయిళ్ల గౌరీ. నేను 21వ వార్డులో వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నాను. 4 సంవత్సరాల నుంచి మాకు మీటింగ్ అని పిలిచారు. మా కార్పొరేటర్ గౌరీ మేడం గారు పిలిచారు, వెళ్ళాము. చెప్పినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజీనామా చేయండి అని చెప్పారు. ఇంకా మాకు ఎటువంటి పరిస్థితి తెలియక ఇంకా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంకా మాకు ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్ దాకా వచ్చాము. దయచేసి మా ఉద్యోగాలు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాము. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైటికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.